ఒంగోలులో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో వివిధ కులాల కార్పొరేషన్లకు చెందిన శకటాల ప్రదర్శన హైలైట్గా నిలిచింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు చెందిన 21 శకటాలను బస్సు యాత్ర ర్యాలీలో ప్రదర్శించారు. ఆయా కులాలకు చెందిన చేతి వృత్తులు, ఇతర వృత్తులకు చెందిన కళాకృతులను శకటాలపై ఉంచి ఊరేగించారు. ర్యాలీలో 5 జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి, మంత్రులు మేరుగు నాగార్జున్, ఆదిమూలపు సురేష్, విడుదల రజని, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిలు ముందు నడుస్తుండగా వెనకవైపు శకటాలు ప్రదర్శిస్తూ ర్యాలీ కొనసాగింది. ఇంతవరకు రాష్ట్రంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో తొలిసారి ఒంగోలులో వివిధ కులాల కార్పొరేషన్లకు చెందిన కుల వృత్తులను శకటాలపై ప్రదర్శించడం ఇదే ప్రథమం కావడంతో ఈ విధానాన్ని ఇతర నియోజకవర్గాల్లో సాగే బస్సు యాత్రలో కూడా కొనసాగించే విధంగా వైసీపీ పార్టీ ఆలోచన చేస్తుంది. ర్యాలీ అనంతరం ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్లో సాధికార సభ జరిగింది. సభలో కొద్దిసేపు జోరువాన కురిసిన నేతల ప్రసంగాలు కొనసాగించారు. వర్షానికి వెరవకుండా జనం నిలబడి నేతల ప్రసంగాలను వినటం విశేషం. Yeah.